చేసి 132,000 రూపాయలు అదనంగా కట్టే పరిస్థితికి వచ్చారంటే ఏ లారీ డ్రైవర్ కూడా బతికే పరిస్థితుల్లో లేడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మీరు ఒక్కసారి చూడండి, ఒక్కసారి మీరు ఆలోచిస్తే తమ్ముళ్ళు అన్ని భారాలు ఉన్నా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. భారాలైతే గట్టిగా చప్పట్లు కొట్టి భారాలే భారాలు బాధుడే బాధుడని చెప్పండి. ఈ ముఖ్యమంత్రి పాపం చాలా పేదవాడు అవునా కాదా? పేదవాడే కదా, పేదవాడే కదా, పేదవాడు అవునా కాదా? కానీ ఆ పేదవాడు కన్న కూతుళ్ళపైన ప్రేమ, ఎనలేని ప్రేమ. కన్న కూతుర్ని చూడాలని అభిమానం పుట్టింది. పాపం వెళ్ళాలి కదా, ముఖ్యమంత్రి అయినా పేదవాడే కదా పాపం, లండన్కి వెళ్ళాలి కదా. ఫ్లైట్లున్నాయి, అక్కడ ఫస్ట్ క్లాస్ ఉంటుంది, వెళ్ళచ్చు. ఆ పేదవాడు మాత్రం ప్రత్యేకమైన విమానం, స్పెషల్ విమానం, కూతురు మీద ప్రేమ. ఇక్కడి నుంచి ప్రత్యేకమైన విమానం వేసుకొని లండన్కి పోయాడు. అక్కడ హీత్రూ ఎయిర్పోర్టు, అక్కడ ల్యాండింగ్ ఉండాలంటే ఒక గంటకింత అని రేటు పడుతుంది. అంటే దగ్గర దగ్గర 30-40 కోట్ల రూపాయలు మీ డబ్బులు ఖర్చు పెట్టి ఈ పేదవాడు కూతుర్ల మీద అభిమానంతో లండన్ పోయాడు తమ్ముళ్ళు. 11 రోజులు 40 కోట్లు అంట మా తమ్ముడు చెబుతున్నాడు. 40 కోట్లు పేదవాడి కూతుర్ల పైన ప్రేమ, 40 కోట్లు. ఏం తమ్ముళ్ళు గొప్పవాడే కదా. ఎంత ఎంత పేదవాడి కూతురు మీద ప్రేమ, ఎంత ఖర్చు? 40 కోట్లు. నువ్వు నీకు నాకేం తమ్ముళ్ళు? కనీసం కూతుర్ని చదివించలేము, కొడుకును చదివించలేము, కడుపు నిండా తిండి పెట్టలేము, కరెంటు ఛార్జీలు కట్టలేము. కానీ పేదవాడు మాత్రం లండన్లో చెప్పాడు పోయేవని. ఇండియాలో పేదవాళ్ళందరూ కూడా కూతుర్ని చూడాలంటే 40 కోట్లు పెట్టి విమానాశ్రయంలో విమానాలతో వస్తారు ప్రత్యేకంగాని. ప్రపంచానికి చాటి చెప్పిన నిరుపేద ఎవరయ్యా, ఎవరయ్యా, ఎవరయ్యా? ఇప్పటికైనా అర్థమైందా, అర్థమైందా లేదా మీకు? ఇది సైకో అంటారా? ఏమన్నా పర్వాలేదు, కానీ ఇలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఉన్నంత వరకు, ప్రజా జీవితంలో ఉన్నంత వరకు మన మీద దాడి. ఇప్పుడు అడుగుతున్న పేటీఎం కుక్కలు మొరుగుతున్నాయి కదా, రోజు మొరుగుతున్నారు కదా. ఆ పేటీఎం కుక్కల దీనిపైన దృష్టి పెట్టండి, మీకు అర్థమవుతుంది. పెట్టాలనే తమ్ముళ్ళు, పెట్టాలంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి ఆ పేటీఎం కుక్కలకి. నేను సమాధానం చెప్పాకల్లా ఆ పేటీఎం కుక్కలకి, మా ప్రజలే సమాధానం చెప్తారు రేపు రాబోయే రోజుల్లో. సరే, రాష్ట్రమైంది, దేశమైంది, మీ నియోజకవర్గానికి వద్దాం. ఏం తమిళ్ళు, గుంతగల్లు, గుత్తి, పామిళ్ళు 517 కోట్ల రూపాయలతో 6,200 టిట్కో ఇళ్ళు ఇచ్చా, ఇచ్చానా? రంగులు వేశారు, వేశారా లేదా? ఇళ్ళు కట్టారా, మీకు ఇచ్చారా? అన్యాయం అవునా కాదా? 5 ఏళ్ళు అయిపోయిందా లేదా? 80% పూర్తి చేశానా లేదా? కూతురి మీద ప్రేమ 40 కోట్లు, మీ ఇల్లు పూర్తి చేయడానికి మనసు రాలా, ఎలాంటి ముఖ్యమంత్రి? అర్థమైందా మీకు? ఇంకో పక్క హంద్రి నివాపై రాగుల పాడు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి 13 చెరువులకు నీళ్లు ఇవ్వాలని 42 కోట్లు శాంక్షన్ చేశాను. ఇచ్చాడా డబ్బులు? చేశారా పని? చెయ్యరు. అడిగే ధైర్యం మీకు కూడా లేదు, కానీ ఓటేసే ధైర్యం ఉంది. గుద్దుడే గుద్దుడు రేపు. ఇంకో పక్క
గుత్తి పట్నానికి 173 కోట్లు ఇచ్చా త్రాగునీటి పరిష్కారం కోసరం. పామిడి పట్నానికి 69 కోట్లు ఇచ్చా పూర్తి చేసాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీళ్ళు ఇవ్వలేని వ్యక్తి ఓటు అడిగే హక్కు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క మైనారిటీ బాలికల కోసరం బాలుర కోసరం జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు మీకు నేను ఆ రోజు మైనారిటీ స్కూల్ ఒకటి బాలికలకు బాలులకి జూనియర్ కాలేజీ పాలిటెక్నిక్ కాలేజీకి డబ్బులు ఇచ్చా దగ్గర దగ్గర 16-38 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చా బిల్డింగులు కట్టా. ఇప్పుడు అక్కడ స్కూళ్ళు పనిచేస్తున్నాయా కాలేజీ పనిచేస్తా ఉందా ఆర్డీఓ ఆఫీస్ పెట్టారా లేదా ఆ భూమి నుంచి మొరం తీసి అమ్ముకుంటున్నారా లేదా దుర్మార్గులు అవునా కాదా. వీళ్ళకు మైనారిటీ పైన లేనిపోని ప్రేమ ఒట్టొట్టి ప్రేమ కరిగిపోతా ఉంది ప్రేమ. కానీ అంత దుర్మార్గులు వీళ్ళని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గుంతకల్ నుంచి కసాపూర్ వెళ్లే మార్గం రైల్వే అండర్ బ్రిడ్జ్ వచ్చిందా తమ్ముళ్ళు? రాదు. వచ్చే సమస్య లేదు, నేను రావాల మళ్ళా దానికోసం అప్పుడే వస్తుంది. 6 కోట్ల 20 లక్షలు ఇచ్చాం అది కూడా రాకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క గుంతకల్లో ఇండోర్ స్టేడియం వచ్చిందా పూర్తి చేశారా వీళ్ళు? చెయ్యలేదు. అంబేద్కర్ భవనాన్ని పూర్తి చేశారా వీళ్ళు? అది కూడా చేయలేదు. ఇంకో పక్క గుత్తికోట కోట అదే మరిగా కసాపురం ఆంజనేయ స్వామి దేవాలయం బంజారాల ఆరాధ్య దైవం సేవాగడ్డ అభివృద్ధికి డబ్బులు ఇచ్చా టూరిజం కేంద్రంగా తయారు చేయాలని ఆలోచించా. ఏమన్నా ఒక చిన్న పని అయిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది అభివృద్ధి. వీళ్ళు చేసింది విధ్వంసం. కానీ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ, ఒక ఎమ్మెల్యే ఉన్నాడా? ఉన్నాడా ఎమ్మెల్యే? ఆ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే కాదు, కుటుంబం అంతా ఎమ్మెల్యేనే దోచుకోవడానికి. ఇంట్లో వాళ్ళందరూ దోపిడీనే. ఎక్కడ చూసినా మీరు చూస్తే ఒకే కుటుంబంలో అన్నదమ్ములను చూస్తూ ఉంటే ఇక్కడ ఒక ఆయన ఎమ్మెల్యే, ఆదోన్లో ఒక ఆయన ఎమ్మెల్యే, ఇంకో పక్క మంత్రాలలో ఒక ఆయన ఎమ్మెల్యే, ఉరవకొండలో ఒక ఆయన ఎమ్మెల్సీ, బావమరిది ఒక మంత్రి. ఏం తమ్ముళ్ళు ఇంకా దోపిడీకి? నిన్నే వాళ్ళ అన్న టీటీడీ బోర్డు మెంబరు, గొప్పవాళ్ళే కదా 6 మంది, ఎవ్వరూ లేరు ఇక్కడ. మీరంతా అసమర్థులు, చాలా పోటుగాళ్ళు వీళ్ళు మాత్రం. ఇలాంటి దుర్మార్గులతో నేను ఒకటి అడుగుతున్నా, కొండల్ని దువ్వేశారు, గుట్టల్ని మింగి